కర్నూలు జిల్లా కోసికి మండలం మానసిక దివ్యాంగులకు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విలేజ్ లోన పాప అనాథులుగా ఉన్న ఇద్దరిని చూసి ఆయన కూడా డబ్బు సాయం చేయాలని చెప్పేసి అంపించినాడు ఎమ్మెల్యే గారు. స్వయం నన్నే పోయిరామన్నాడు. తర్వాత వీళ్ళు కూడా పెన్షన్ రావడం కూడా ఇమీడియట్గా వాళ్ళిద్దరికి పెన్షన్ వచ్చేటట్టు చేయమన్నారు. అధికారులు కూడా ఎంపీడో మేడం కూడా ఈరోజు ఇక్కడ అంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు. తర్వాత వాళ్ళ పాప ఇల్లు కూడా లేదు, వాళ్ళు కూడా అదే ఎమ్మెల్యే గారు అదే చెప్పాడు వాళ్ళకు ఏది ఇల్లు కట్టుకోవడానికి ఇమీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేపించమన్నాడు. వాళ్ళు పొజిషన్ పట్టగా చేపించి ఏదైనా కూడా అమ్మా మీకేమైనా సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే మీకు ఇమీడియట్గా కూడా ఆయన సహాయ సహకారం అందిస్తాడు. మీరు చెప్పుకోకుండాంటే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఈరోజు మా సాక్షి పేపర్ రావడం చూసి ఆయన పొద్దున్నే ఏ ఊర్లో ఏమి ఏ సమస్య అని చూసి ఆయన చూసి ఈరోజు ఫస్ట్ ఇమీడియట్ పొద్దున్న ఆయనకి ఆయనే వచ్చేవాడు. అంటే కరోనా వల్ల ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. ఏమ్మ ఆయనకు ఏదైనా సాయం అడిగితే వాళ్ళిద్దరు వర్క్ చేస్తాం, ఏమి ఇబ్బంది ఏం లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇల్లు కూడా అట్లే చెప్పాం కదా ఇందాక, ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. శాంక్షన్ పట్టా ఇప్పించేసి ఇమీడియట్గా ఈ ఇంటికి కూడా శాంక్షన్ చేపించి మీకు ఎమ్మెల్యేతో వద్దా అని చెప్పిస్తాం వాళ్ళకి.